రైట్ ఇయ్యాలా వచ్చిన ప్రధాన దినపత్రికలు పోదాం ప్రధానంగా ఫస్ట్ మన దినపత్రిక చూసుకుందాం ఏ అంశాలు రాసిందో ప్రజా వెలుగు ప్రజలలో వెలుగు తీసుకొచ్చే ప్రయత్నం చేసేందుకే ప్రజా వెలుగు దినపత్ర ఇది మీకోసం మన కోసం మన బలం ఇది మన పత్రిక మీకు ఎప్పుడు వెంట ఉంటది మీరు ఎవరన్నా రిపోర్టర్ గా జైన్ కావాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఉంది దానికి కాల్ చేయండి అన్ని జిల్లాలో ఉన్న ప్రభుత్వ విపక్ష రెండు పార్టీలకు సంబంధించిన అంశాలను మనం ఏకతాటిగా కథనాల రూపంలో రాద్దాం సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎందుకంటే ఆర్ట్స్ కోసమో పైసల కోసమో రాజకీయానికి వర్తాస్పాలకి భవిష్యత్తులో ఒక పదవి కోసమో చాలా మంది జర్నలిస్ట్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కానీ మనకు అలాంటి దుర్భరమైన పరిస్థితి లేదు కాబట్టి మనం ఖచ్చితంగా పోరాటం చేద్దాం ఆ పోరాటంలో భాగమే కలంగా మేము ముందుకు వచ్చింది ప్రజా వెలుగు దినపత్రిక రైట్గా ప్రధాన అంశాన్ని చూద్దాం అదే జరిగితే మరణ శాసం రాసుకున్నట్లే పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా తెలంగాణ కాంగ్రెస్ కు గులాబీ గుట్కి పల్లె రవికుమార్ దంపతులు రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు టెక్నాలజీ బయాలజీ ఏరోస్పేస్ లాజిస్టిక్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రాధాన్యత మరిన్ని జ్యువెలరీ సంస్థలు వస్తే హబ్ ఏర్పాటుకు చర్యలు మాదాపుర్లో మలబార్ గ్రూప్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన అంటూ కూడా ప్రధాన అంశానికి కూడా హైలైట్ చేసిన ఆ పరిస్థితి కనబడుతుంది ఈ అంశాన్ని ఎందుకు రాసిండు ఏంటి అనేది చూస్తే రైతు కంట కన్నీరు తూడ్చే పరిస్థితి దేశంలో లేదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు రైతు ఆదాయం పెంచుతామని చెప్పిన మోదీ కేవలం అంబానీ ఆదానీల ఆదాయం మాత్రమే పెంచారని దుయ్యబట్టారు ధాన్యం సేకరణను ప్రైవేట్ వ్యక్తుల్లోకి చేతుల్లోకి తీసుకెళ్లాలని కేంద్రం చూస్తుందని అదే జరిగితే మరణ శాసనం రాసుకున్నట్లే అని అన్నారు ఆకుపచ్చ కండువా కప్పుకొని రైతుల ఓట్లు దండుకునే వాళ్ళు ఉన్నారు తప్ప రైతులకు మేలు చేసేవారు లేరని విమర్శించారు ప్రపంచ ఆహార సూచికలో నూట పదహారు దేశాలన్నీ కూడా సర్వే చేస్తే గతంలో నూట ఒకటిలో లో ఉండే భారత్ ఇప్పుడు ఆరో స్థానానికి దిగజారిందని నూట ఏడుకు పడిపోయిందని ప్రస్తావించారు అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది మొత్తానికి ఏం చెప్తున్నారు అంటే రైతులకు సంబంధించిన ఏదైతే బియ్యం కొనుగోలుకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే మరణ శాసనాన్ని రాసుకున్నట్లే అంటూ కూడా మంత్రి కేటీఆర్ కు సంబంధించి ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిండు ఎందుకు మంత్రి కేటీఆర్ ఈ అంశాన్ని రాసిర్రు అంటే మంత్రి కేటీఆర్ ఈ మధ్య కాలంలో అంటే ఈ మనం వాస్తవాలు మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా చోట్ల కూడా ఎందుకు ఇలాంటి అంశం వచ్చిందంటే చాలా చోట్ల కూడా ఆ ఏం జరుగుతుంది అంటే రైతులకు సంబంధించి న్యాయం చేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది కానీ రైతులకు సంబంధించి మరి న్యాయం చేస్తుందా లేదా అనేది కూడా ఒకసారి అది తెలంగాణ ప్రజలకే తెలుసు ఎందుకు ఈ మాట అంటున్నానంటే కేవలం రైతు బంధు రైతు బీమా ఇస్తానో సరిపోదు రైతులకు కావాల్సిన ఆ సబ్సిడీ ఎరువులకు సంబంధించి కానీ లేకపోతే ఆ సబ్సిడీ పనిమోట్లు కానీ ఇవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా అవన్నీ ఇవ్వాలి కదా ఖచ్చితంగా ఇవన్నీ ఇయకపోతే ఎట్లా